ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా ఉట్లోత్సవం, మలయప్ప స్వామి శ్రీకృష్ణ స్వామి వార్లకు ఆస్థానం. ఒంటిమిట్ట క్షేత్రంలో వేగంగా మాస్టర్ ప్లాన్ పనులు, అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్. అప్పలాయగుంటలో కొనసాగుతున్న మహా సంప్రోక్షణ, యాగశాలలో ఆగమోక్తంగా వైదిక క్రతువులు. తిరుమలలో నిరంతర మహాయజ్ఞం, శ్రీవారి సన్నిధిలో నిత్యాన్న ప్రసాద వితరణ, ఆసక్తికర అంశాలతో ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులేనిందే. శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఉట్లోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉట్లోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించిన శ్రీకృష్ణ స్వామి జన్మాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని దగదగాయమానంగా మెరిసిపోయే బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం స్వామివార్లను ఆలయంలోని పడిపోటు దగ్గరకు చేర్చి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం స్వామివార్లను పెద్దజయంగారి మఠానికి తీసుకురాగా అక్కడ స్వామివార్లకు ప్రత్యేక హారతులు, నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను పెద్దజయంగారు ఆశీర్వదించారు. అక్కడి నుంచి స్వామివార్ల విహారం బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం మీదుగా హదీరాంజీ ఆర్చి తదుపరి సహస్ర దీపాలంకరణ సేవ మండపం వద్దకు చేరగా అక్కడ హదీరాంజీ బావాజీ మఠం ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, నివేదనలు చేశారు. ఈ సందర్భంగా హదీరాంజీ మఠం వారు ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. అనంతరం మాడవీధుల్లో చిన్నజీయర్ మఠం, కర్ణాటక సత్రాలు, వైకానాసార్చక నిలయం, హయగ్రీవ మఠాల్లో మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివార్లు ప్రత్యేక హారతులు, నివేదనలు అందుకున్నారు. ఇలా మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివారి విహారం సాగింది. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ఉట్లోత్సవ ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ భక్తులు వీక్షిస్తూ ఉండగా అర్చకులు ఉట్లోత్సవ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు విశేషంగా పాల్గొని ఉట్టిని పగులుగొట్టారు. ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆలయ పరిసరాలలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఇతర అధికారులతో కలిసి ఒంటిమిట్టలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను తనిఖీ చేశారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వాహన మంటపం, భక్తులకు హారతి పాయింట్, మొక్కల పెంపకం, పుష్కరిణి, ఆలయం లోపల పోటుకు మరమ్మతులు, ఆలయం వెలుపల భక్తులకు అవసరమైన వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లు, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలన్నారు. రోడ్ల నిర్మాణం, భక్తులకు త్రాగునీటి సదుపాయానికి ఏర్పాటు చేస్తున్న ఆర్ఓ ప్లాన్స్ ను చైర్మన్ పరిశీలించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలను తరలించి మరోచోట నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కళ్యాణ వేదిక, యాత్రికుల వసతి సముదాయాన్ని సుధాకర్ యాదవ్ పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. భద్రాచలం కన్నా ఇక్కడ అద్భుతంగా కళ్యాణం జరగాల, ఇక అద్భుతంగా ఒంటిమిట్ట కావాలనే ఉద్దేశంతో ఇక్కడ సుమారుగా 100 కోట్ల రూపాయలు అప్పుడే డెవలప్ చేసేకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని మూలంగా సుమారు 42 కోట్ల రూపాయలతో ఒక కళ్యాణ మండపం కూడా పెట్టడం జరిగింది. దానికి ఒక ఎట్లుంటుందంటే చాలా అద్భుతంగా తయారు చేశారు. ఎందుకంటే ఇక్కడ మన జేవ్ గారికి ఈ ఒంటిమిట్టను ఒక అద్భుతంగా తయారు చేయాలా అనే ఆకాంక్ష. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని టేక్ఓవర్ చేసిన తర్వాత పేజర్ మేనర్లో ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా పేజ్ వన్, పేజ్ టూ, పేజ్ త్రీ అట్లా మూడు దశలుగా విడగొట్టడం జరిగింది. పేజ్ వన్లో టెంపుల్ ప్రాంగణం చుట్టూ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్లాన్ చేసి వాటన్నింటినీ చేపట్టాము. 25 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ పనులన్నీ చేపట్టాం. వీటిల్లో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని మేజర్ వర్క్స్ టెండర్స్ పిలిచాం. ఈ నెలాఖరులో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఫిక్స్ అవుతారు. వచ్చే బ్రహ్మోత్సవాల లోపల అన్ని పనులు, ఒక పెద్ద గెస్ట్ హౌస్ తప్ప మిగతా అన్ని పనులు కూడా టెంపుల్ చుట్టూ పూర్తి చేస్తాము. దేవాలయాలు సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. భక్తులకు మోక్ష మార్గాన్ని, భక్తి ప్రపత్తులను పెంపొందించే ఈ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకోసారి అష్టబంధన మహాసంప్రోక్షణ జరపాలని ఆగమాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగముక్తంగా సాగుతున్నాయి. పాంచాహినిక దీక్షతో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం భక్తులందరికీ శ్రీవారి పేరిట షడ్రసోపేతమైన భోజనాన్ని వితరణ చేసే నిత్యాన్న ప్రసాద కేంద్రం. ఒకనాడు శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ గా ఉన్న అన్నప్రసాద భవనం తరిగొండ వేంగమాంబ పేరుతో ఎందుకు మారింది? అసలు అన్నప్రసాద వితరణ ఏ దశలు దాటి పూర్తి ఉచిత స్థాయికి చేరింది? తిరుమలలో తొలి అన్నప్రసాద వితరణ ఎవరు ప్రారంభించారు? తదితర ఆసక్తికరమైన అంశాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీకోసం అందిస్తున్నాం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి? పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కొంత దూరం చరిత్రలో ప్రయాణిస్తే మనకు ముందుగా దొరికే సమాధానం తరిగొండ వెంగమాంబ. అంతకుముందు ఎందరో రాజులు, చక్రవర్తులు స్వామివారి నైవేద్యానికి బూరి విరాళాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే భక్తుల కోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది. శ్రీవారి అపర భక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఏటా వైశాఖ మాసంలో తిరుమలలో నృసింహ జయంతి జరిపే వెంగమాంబ 10 రోజుల పాటు అన్నప్రసాద వితరణ, చలివేంద్రాలు ఏర్పాటు చేసేదట. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు దిండిగల్లు మొదలుకొని ఉత్తరాదిన గోల్కొండ వరకు ఎందరో భూదానాలు చేసినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికిన తరిగొండ వెంగమాంబ పేరుతో టీటీడీ నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఒకేసారి 4,000 మంది భోజనం చేయగలిగే ఈ భవనాన్ని 2011 జూలై 19వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన 3 దశాబ్దాల తర్వాత స్వల్ప ధరలకే అల్పాహారాన్ని అందించే ఓ క్యాంటీన్ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామ సంకీర్తన జరిగే మండపంలో ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇడ్లీ 10 పైసలు, వడ 15 పైసలు, టీ కాఫీ 25 పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం రూపాయి పావలాకు విక్రయించేవారు. తదుపరి 1970 నుంచి 1980 వరకు ఏఎన్సి ప్రాంతంలోని ఓ కాటేజీలో SVCC పేరుతో, అంటే శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ ప్రారంభించారు.
ఇక్కడ కూడా స్వల్ప ధరలకే ఆహార పదార్థాలు విక్రయించేవారు. తదుపరి ప్రముఖులు భక్తుల కోసం మార్చి 31, 1971లో ఎస్వి గెస్ట్ హౌస్ ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇందులో టీటీడీ ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే భోజన సౌకర్యాన్ని కల్పించింది. తదుపరి 1981 నుంచి 1984 వరకు ఆర్టీసీ బస్టాండ్లోని టీటీడీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్లేట్ మీల్స్ 75 రూపాయలకు ఫుల్ మీల్స్ 3 రూపాయలకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్ మీల్స్ 75 రూపాయలు, ఫుల్ మీల్స్ 3 రూపాయలు, స్పెషల్ భోజనం 4.5 రూపాయలకు విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం 5,000 భోజనాలను విక్రయించేవారు. అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టీటీడీ శ్రీకారం చుట్టింది. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వి రామయ్య అనే భక్తుడు ఇచ్చిన 10 లక్షల రూపాయల బూరి విరాళంతో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచిత భోజనం లభించేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టోకెన్లు అందించేవారు. తొలుత 2,000 మందికి మాత్రమే భోజనం అందిస్తూ ఉండగా క్రమంగా ఈ సంఖ్య 14,000కు, అక్కడి నుంచి 20,000 మందికి పెరిగింది. ఈ భవనంలో 2 హాల్స్ ఉండడంతో ఒక్కో హాల్లో 1,000 మంది చొప్పున విడతకు 2,000 మంది భోజనం చేసేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతి నిత్యం 1,00,000కు చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. నాటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. విశిష్టమైన శ్రావణ మాసాన స్వామివార్లకు నిర్వహించిన వివిధ ఉత్సవాలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలోని మండపంలో కొలువుదీర్చారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశాక సుగంధ పూలమాలలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. కాచిగూడలోని శ్రీ శ్యామ్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకగా జరిగింది. ఆలయాన్ని పూలమాలలు, విద్యుత్ దీపాలతో సకల శోభితంగా అలంకరించారు. స్వామివారికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పట్టు పీతాంబరాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. భక్త బృందాలు భజనలతో స్వామివారిని సేవించారు. అదేవిధంగా రాజీవ్ నగర్లోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి గజపూలమాలలు, తులసి హారాలతో అలంకరించారు. ఊర్ధ్వ భాగంలో కొలువుదీరిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూజలు చేసి అష్టోత్తర శతనామాలతో పారాయణం చేశారు.
ఇక సంతోష్ నగర్ లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలు అందంగా అలంకరించిన ఉత్సవ మండపంలో సకల ఆభరణ శోభితులుగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామం సమీపంలోని పాతకోట కొండపై కొలువైన శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కుంభాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అటవీ ప్రాంతంలో ఆహ్లాదభరిత వాతావరణంలో నిలవైన ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెంచేశారు. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల కోమారు నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ గోపుర కలశానికి ప్రత్యేక పూజలు చేసి గోక్షీరంతో అభిషేకాలు జరిపి హారతులు సమర్పించారు. కలశాల్లోని పవిత్ర జలాలతో మహాకుంభాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ పాత పాలమూరులోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తుల శోభాయాత్ర ఘనంగా జరిగింది. పుష్ప శోభితంగా అలంకరించిన పల్లకీపై ప్రతిష్టామూర్తులను కొలువుదీర్చి మహిళల కోలాట ప్రదర్శన నడుమ శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మానవాళికి మంచి చెడును ఉద్బోధించి ఆదర్శవంతమైన జీవన మార్గాన్ని గీతా పారాయణం ద్వారా చాటి చెప్పిన దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప జిల్లా మోక్షంపేటలోని శ్రీ అహోబిల మఠం లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తజన రంజకంగా జరిగాయి. శ్రీమన్నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించి లీలామానుష రూపుడిగా అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు షోడశోపచారాలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత బాలకృష్ణుని బుట్టలో కొలువుదీర్చి శిరస్సును ధరించి గర్భాలయ ప్రదక్షిణ చేశారు. చిడ్డి కృష్ణులు, గోపికల వేషధారణలు, చిన్నారులు స్వామివారి వెంట ప్రదక్షిణలు చేశారు. అనంతరం పూల తోరణాలతో చూడ ముచ్చటగా తీర్చిదిద్దిన ఉయ్యలలో బాలకృష్ణుని వేంచేపు చేసి ఊంజల సేవను నిర్వహించారు. చిన్నారులు ఊయలలోపుతూ చిన్నికృష్ణుని సేవలో తన్మయులయ్యారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు హరే రామ హరే కృష్ణ స్మరణలతో పరవశులయ్యారు. ఇటు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా మూలమూర్తులకు నిత్య పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు కుంకుమలతో అర్చనలు చేశారు. అనంతరం చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితులను చేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని ఆసీనులను చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని కళ్యాణాన్ని గాంచి పరవశులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడిలో భాగంగా చిత్తూరు సమీపంలోని వెంగనపల్లి గ్రామంలో శ్రీకృష్ణాష్టమిని వేడుకగా జరుపుకున్నారు. ఇక్కడి శ్రీ పట్టాభిరామ భజన మందిరంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి చిత్రపటాన్ని తులసి దళాలు పుష్పమాలలతో అలంకరించి హారతులు ఇచ్చారు. గోవుకు పవిత్ర జలాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్చించి నూతన వస్త్రాలతో అలంకరించారు. సురభి లక్ష్మి అష్టోత్తరాలతో గోవును పూజించి పంచ కర్పూర హారతులిచ్చారు. అలాగే చిత్తూరు హైవే రోడ్లో కొలువైన గోకులకృష్ణ ఆలయంలో గరుడోత్సవం జరిగింది. కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా మూలమూర్తికి తులసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, కోలాటాలు, భజనలు, బాణసంచా వెలుగుల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు గరుడోత్సవంలో స్వామివారిని దర్శించి ధన్యులయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీకృష్ణ జన్మాష్టమిని కమనీయంగా నిర్వహించారు. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకాలు జరిపి షోడశోపచారాలను నిర్వహించారు. చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
ఆహ్లాదంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఆలయ ఆవరణలోని రుక్మిణి సమేత వేణుగోపాలుడు పూజా ద్రవ్యాలతో యువతలో ఉన్న దృశ్యం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ మేరకు ఉత్సవాల్లో భాగంగా అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి విశేష అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలు ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అష్టోత్తర శతనామావళి సహితంగా స్వర్ణ పుష్పాలతో అర్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు వేణుగోపాలను సేవించి తరించారు. అలాగే కృష్ణాష్టమిని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని కృష్ణుని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ఆవరణలో గోవుమాతల్లికి అర్చనలు జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. విశాఖ మహానగరం చింతల అగ్రహారంలోని గీతామందిరంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో పరమాత్మునికి కనుల పండుగగా అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. సుగంధ ద్రవ్యాల్లో శ్రీకృష్ణుని సేవించి భక్తులు తరించారు. విశాఖ మునగపాక మండలం చూచుకొండలో గోపూజోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గోపూజోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనువిందు చేసింది. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ హరిరామ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నేత్రపరంగా జరిగాయి. ఇందులో భాగంగా కృష్ణస్వామి భూంజల్ సేవ వైభవోపేతంగా జరిగింది. ఆద్యంతం వర్ణమయ పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించిన ఊయలలో చిన్ని కృష్ణుని కొలువుదీర్చి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ఊంజల్ సేవను వీక్షించి ఆలయ ఆవరణలో కొలువుదీరిన రాధాకృష్ణుల్ని దర్శించుకుని పరోశులయ్యారు. అలాగే విశాఖ శ్రీకృష్ణ విద్యామందిరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు గోపీ గోపికల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వారి తల్లిదండ్రులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తన్మయులయ్యారు. విజయనగరం జిల్లా బల్జిపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉట్లోత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేసి ఊంజల్ సేవను జరిపి మధుర పదార్థాలను నివేదనగా సమర్పించారు. అనంతరం ఉట్లోత్సవం ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారులు వేణుమాధవుని అలంకారంలో ఆడి పాడారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమిని విశేషంగా జరుపుకున్నారు. స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలతో అలంకరించారు. సహస్ర గులాబీలతో అర్చించి మధుర పదార్థాలను నివేదనగా అర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడులో గోపూజలు జరిగాయి. సకల దేవతాస్వరూపంగా భావించే గోమాతకు పసుపు కుంకుమలతో అర్చనలు చేసి హారతులిచ్చారు. గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ అయోధ్యగా విరాజులుతున్న భద్రాచలంలోని శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి 108 లీటర్ల పాలు 9 రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. అనంతరం మధుర పదార్థాలను నివేదనగా అర్పించారు. మూలమూర్తికి తులసి దళార్చన జరిపి అష్టోత్తర శతనామ పారాయణం జరిపి హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీకృష్ణస్వామి ఆలయంలో అభిషేకం పుష్పార్చనలు జరిగాయి. భక్తులు హరేరామ హరే కృష్ణ స్మరణలు చేస్తూ ఉండగా అర్చకులు వివిధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో పుష్పార్చనను నిర్వహించారు. భక్తులు స్వామివార్లను వివిధ సేవల్లో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గోపూజోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజలు భక్తులు అశేషంగా పాల్గొన్నారు. గోమాతకు పసుపు కుంకుమలతో అర్చించి దానా సమర్పించి హారతులిచ్చారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేశారు. మహబూబ్ నగర్లోని శ్రీకృష్ణస్వామి ఆలయంలో స్వామివారు మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక ధూపదీప నివేదనలు అర్పించిన అర్చకులు సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉట్లోత్సవం జరిగింది. గోపి గోపికల వేషధారణలతో చిన్నారులు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువకులు కోలాహలంగా ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని శ్రీ గీతామందిరంలో
రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి పూజలు జరిగాయి. భక్తులే స్వయంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు జరుపుకుని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం మహిళలు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన వి దీపిక ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.